తెలంగాణ 15 పార్లమెంట్లు గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించాలని చర్చించుకున్నాం ఆ విషయాలు కూడా పెద్దలందరి దగ్గర ప్రస్తావించినాం వారు కూడా సానుకూలంగా స్పందించారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి మీడియా మిత్రులను కూడా సహకారం అందించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి మేము కొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి ఖమ్మం జిల్లా నాయకులతో కూడా సంప్రదింపులు జరపడానికి ఆహ్వానించడానికి నేను వెంకటరెడ్డి గారు చిన్నన్న డాక్టర్ మల్లిరవి గారు మేమందరం కూడా వెళ్తున్నాము మీడియా మిత్రుల్ని ఇక్కడ మన నాయకులతో మాట్లాడుకొని అక్కడి కూడా రావాల్సిందిగా మీడియా మిత్రులను కూడా అక్కడికి ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా ఈ చేరికలు ఎక్కడ ఉంటాయి ఢిల్లీలో ఉంటాయా ఖచ్చితంగా కార్యాచరణ చేసుకుంటూ ఇప్పుడు మేము వారిని ఆహ్వానించాం అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి రోజు చూసుకొని జాతీయ నాయకత్వం సమయం తీసుకుంటాం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రేపు సాయంత్రం విదేశ పర్యటన నుంచి రాబోతున్నారు వారి సమయం తీసుకొని మంచి ముహూర్తం చూసుకొని ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నప్పుడు ఒక మంచి ముహూర్తంలో చేయడం అనేది మన పెద్దలు ఇచ్చిన సాంప్రదాయం మంచి ముహూర్తంలో మంచి నిర్ణయం తీసుకొని తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి కండిషనల్ జేనింగ్స్ అండ్ కండిషనల్ జేనింగ్స్ ఏమీ రాజగారు ఇతను ప్రశ్నలు అడగడమే అర్థం లేదు రాజకీయ నాయకులు రాజకీయ అంశాలు చర్చించుకుంటాం అవి మీకు చెప్పము మాకు స్పష్టత ఉంది వారు ఏమి ప్రస్తావించారు మేము వారికి ఏమి చెప్పినాము పెద్దలు ఏమి చెప్పబోతున్నారు వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయండి వారు ఏ స్థాయిలో వారి బాధ్యత నెరవేర్చబోతున్నారో వారి వారి అనుభవాలను బట్టి వాళ్ళందరికీ పార్టీ అవకాశాలు కల్పిస్తుంది వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ అర్హత అంటే వాళ్ళ అనుభవాన్ని బట్టి తప్పకుండా మంచి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది జుపల్ జుపల్ గారు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని ఎంత చూస్తావు నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు 30 సంవత్సరాలు భయపడి కొల్లాపూర్తో పాటు మహబూబ్నగర్ జిల్లాతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన మా తిరకాల మిత్రుడు జూపల్లి కృష్ణారావు గారిని ఇంకా పెద్దలు గున్నాథ రెడ్డి గారిని దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని పార్టీలోకి వచ్చి ఈ పార్టీని బలపరచడం పాటు దాంతో పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని దాంతో పాటు పాలమూరు జిల్లాకు సంబంధించిన ఎంగపడ్డ జిల్లా ఏదన్నా ఉందంటే పాలమూరు జిల్లానే కాళేశ్వరంగా ముందు శంకుస్థాపన చేసిన పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికి 40% పనులు పూర్తి కాలేదు దాని తర్వాత అవసరం లేని కాళేశ్వరం పేరు మీద 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు పోరాటం చేసిన నాయకుడు నీళ్ల కోసం కానీ నిధుల కోసం కానీ కరెంటు కోసం జైలు పారిపోయిన కృష్ణారావు లాంటి మా మిత్రుణ్ణి ఈరోజు ఆహ్వానించడానికి రావడం జరిగింది వాడు కూడా సౌదేందు స్వీకరించి త్వరలో నిర్ణయం చెప్తానని చెప్పాను మరొకసారి మీడియా పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం పోరాటం చేసిన జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు నేను యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులకు ధైర్యం చెప్పిన ఆ రోజు కొట్లాడినాం ఆ కళలు నెరవేర్చాలంటే అది నిజంగా సాధ్యం కావాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాబట్టి రావాలని వారిని కోరడం జరిగింది వారు ఒక మాస్ లీడరే కాదు తెలంగాణ ఉద్యమ నాయకుడే కాదు ప్రజలతో పాటు 24 గంటలు ఉండే నాయకుడు ఆయన ఆయన వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుస్తుంది కాబట్టి వారు రావాలని 14 సీట్లు మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణారావు గారు రాకతో ఆయన చేసిన సేవలే కాదు ఆయన చేసిన పోరాటాలతో పాటు ఆయనకున్న మంచి పేరుతో పాటు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా వారి నాయకత్వం ఎందుకంటే మాకు పాత మిత్రుడే కాబట్టి వారు మళ్ళా పాత మళ్ళా ఇంటికి వచ్చినట్టుంటుంది తప్పకుండా వారు ఒక మంచి నాయకుడు తెలంగాణ ప్రాంతంలో అలాంటి నాయకుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా ఈ ఆహ్వానం పైన
ఇస్తే బాధపడుతున్నా మిగతా మిత్రులతో అన్న చైతి అన్న పాలమూరు జిల్లాతో పాటుగా రాష్ట్రంలో ఇతర జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మిత్రులు ఇదే ఆలోచన ఎందుకంటే మేము ఎప్పుడే 4 సంవత్సరాల క్రితమే బీఆర్ఎస్ పార్టీ బయటికి రావడం జరిగింది 100% ఒక విషయం ఏకీభవిస్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయిన 100% ఎందుకంటే ప్రధానంగా ప్రధానంగా 4 విషయాలు అమరవీరుల ఆకాంక్ష నెరవేరడం ప్రజలను మభ్యపెట్టేటువంటి పథకాలు అవినీతి చాలా పెరిగింది అభివృద్ధి చాలా చేసామంటే అవినీతిలో చాలా అభివృద్ధి జరిగింది పథకాల్ని అనౌన్స్ చేయడం వాటిని పాతి పెట్టడం కూడా చాలా జరిగింది అట్లాగే ప్రజాస్వామ్యం పూర్తిగా పాతాళానికి పోయింది అంటే దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పాలన ఫ్యాసిజం పాలన కొనసాగుతుంది సమైక్య పాలనలో కూడా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలా విషయాలు బయటికి రావడం లేదు దుర్మార్గంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు ఇలా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళతోటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు హింసిస్తూ ఉండవు మాటల ద్వారానే కాదు ఈవెన్ 3rd degree ఉపయోగించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇలా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పుడు చెప్పినట్టుగా 9 సంవత్సరాల కాలంలో పాలమూరు జిల్లా సుమారుగా 15 లక్షల ఎకరాలు నీటి ఇవ్వాలి పాలమూరు ప్రాజెక్టు మొట్టమొదటిగా శంకుస్థాపన చేయడం జరిగింది దాని తర్వాత చేసినటువంటి కాళేశ్వరం ఇలా పూర్తిగా వస్తా ఉంది ఇంకా కొంత పనులు మిగిలి కానీ పాలమూరు ప్రాజెక్టు మాత్రం ఇప్పటికి కూడా ఇంకా ముందుకు నడవడలేదు అట్లాగే నిరుద్యోగ వృద్ధి పోయింది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు పోయినాయి ఇప్పటికి కూడా ఏది కూడా ఒకటి అమలు జరగడం లేదు ఇలా ప్రజలను అంటే పేదవాడు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీనా వాళ్ళ పేదరికంతో ఆడుకుంటా ఉన్నారు అంటే వాళ్ళ పేదరికాన్ని అవమానించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే వాళ్ళకు ఆశలు చూపించి ఆశలు పెట్టి చిన్నపిల్లలకి చాక్లెట్ బిస్కెట్ ఆశ పెట్టిగా నీకు ఇల్లు ఇస్తా నీకు నిరుద్యోగృతి ఇస్తా నీకు రుణమాఫీ చేస్తా అని ఇటువంటి పలు రకాల స్కీములు అనౌన్స్మెంట్ చేయడం వాటిని రద్దు చేయడం మళ్ళీ కొత్తది తలకెత్తుకోవడం అంటే తెలంగాణ కోసం యావత్ తెలంగాణ సమాజం సంఘటితమై కొట్లాడింది 100 మంది ప్రాణత్యాగం చేసింది ఇటువంటి పరిపాలన కోసం ఏదో గొప్పగా ఉంటుంది ఎట్లయితే భారతదేశంలో మహాత్మా గాంధీ గారు అన్నటువంటి రామరాజు వస్తా అనుకున్నారు ఇలా బంగారు తెలంగాణ అన్నారు కానీ బంగారు తెలంగాణ కొందరికి పరిమితమైన పాలించేవాళ్ళు తెలంగాణ ద్రోహులు దుర్మార్గంగా జరుగుతూ ఉంది కాబట్టి 100% ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టాల్సిన అవసరం ఉందని 4 సంవత్సరాల క్రితమే మేము ఎదురు జెండా ఎగరేయడం జరిగింది అంటే ధిక్కరించడం జరిగింది స్థానిక సంస్థ ఎన్నికలు ఈనాడు చాలామంది ఒక్క బీఆర్ఎస్ నుంచే కాదు బీఆర్ఎస్ నుంచి అయినా ఇతర పార్టీ నుంచి అయినా బీజేపీ నుంచి అయినా అన్ని పార్టీలో చాలామంది మసులుకుంటా ఉన్నారు రక్తం ఉడుకుతూ ఉంది అంటే వాళ్ళు పెట్టినటువంటి బాధలు కావచ్చు అవమానాలు కావచ్చు కళ్ళనీళ్ళు వచ్చే పరిస్థితి చాలామంది 100% వీళ్ళందరినీ కూడా సంఘటితం చేసింది ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం యావత్ తెలంగాణ సమాజం సంఘటితమైనా అన్ని వర్గాల ప్రజలు ఒకటేనరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉద్యోగులు విద్యార్థులు యువకులు మహిళలు మహిళా సంఘాలు ఇంత సంఘటితమైందో అలాంటి మళ్ళుగా మరో సంఘటిత శక్తి ఏర్పడాల్సిన అవసరం ఉంది ఈ పార్టీని బొండ పెట్టాల్సిన అవసరం ఉంది నిజమైనటువంటి అమరవీల కలలు సాకారం కావాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్పాలి అబద్ధాలు మోసాలు ఎందుకు చేయాలి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 2014 అధికారం రాకముందు చాలా సంఘటనలు ఉన్నాయి.